Hi friends, welcome to our YouTube channel. Friends, today man channel topic ko chesi maniki ikkada meeru oka air blower the chustunnaru kada. Okay na maniki air blower friends mana dust clean cheskodaniki oka electronic circuits anedi open chesinappudu maniki TV kavachu amplifier kavachu something maniki dust ana clean cheskodaniki forceful ga air kosam aithe mana dinni athe use chestuntam friends mana dinni air blower ani cheppesi antam. Okay na maniki ikkada meeru chudochu electric blower. Okay na maniki air kosam aithe use avutundi idi. Okay na maniki dintlo hot air aithe raadu normal cool air aithe vastundi. Okay na సో మనకి ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది, మనం దీన్ని ఓపెన్ చేసినప్పుడు మనం దీన్ని అసలు ఏ విధంగా ఓపెన్ చేస్తారు, దీని లోపల మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి, ఇది ఆగిపోయినప్పుడు ఏ విధంగా రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడడానికి ట్రై చేయండి. ఓకేనా? అండ్ ఇంకా మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ అయితే ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ముందుగా మనం దీన్ని లైన్ అనేది కనెక్ట్ చేసేసి మనకి ఇక్కడ ఒక బటన్ ఉంది మీరు చూస్తున్నారు కదా, సో ఇక్కడ ఇక్కడ ఈ బటన్ ఉంటుంది కదా, సో దీన్ని ఈ విధంగా ప్రెస్ చేసినప్పుడు మాత్రం మనకి రొటేట్ అయితే అవుతుంది. ఓకేనా? మనకి ఎయిర్ అయితే వస్తుంది, ఈ విధంగా వదిలేసినప్పుడు ఆగిపోతుంది. సో దీని అర్థం ఏంటి అని అంటే మనకి ముందుగా ఫస్ట్ ఏ విధంగా వర్క్ అవుతుందని చూసుకున్నట్లయితే మనం పవర్ అనేది ఆన్ చేసేసి ఈ విధంగా బటన్ ప్రెస్ చేసినప్పుడు మనకి ఆర్మేచర్ చుట్టూ ఉన్న ఫీల్డ్లో పవర్ అనేది వస్తుంది. తర్వాత మనకి ఇక్కడ సైడ్కి రెండు కార్బన్ విషయాలు అయితే రావడం జరిగింది, ఇటొకటి అదేవిధంగా ఇటు సైడ్ ఒకటి. ఓకేనా? మనకి రెండు కార్బన్ విషయాలు అనేది ఆర్మేచర్కి టచ్ అయ్యి మనకి లోపల ఆర్మేచర్ అనేది రొటేట్ అవ్వడం జరుగుతుంది. ఆ ఆర్మేచర్కి మనకి పైన ఫ్యాన్ అనేది అంటే మనకి ఎయిర్ వస్తుంది కదా, సో అదైతే మౌంట్ ఉండడం వల్ల మనకి ఎయిర్ అయితే వస్తుంది. సో ఈ విధంగా అయితే వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి దీంట్లో వచ్చే చిన్న చిన్న బేసిక్ ప్రాబ్లమ్స్ అయితే చూద్దాం. ఇప్పుడు అవి చూసుకున్నట్లయితే ముందుగా మనకి పవర్ అనేది ఆన్ చేసినప్పుడు ఈ విధంగా ప్రెస్ చేసినప్పుడు బ్లోయర్ అనేది రన్ అవ్వదు. ఓకేనా? మనకి ఎయిర్ అనేది రాదు. సో అప్పుడు ఏం చేసుకోవాలంటే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక లాక్ అయితే రావడం జరిగింది. మనం ఈ విధంగా బటన్ అనేది లోపల నొక్కేసి ఈ విధంగా లాక్ చేసేసినట్లయితే మనకి ఆ బటన్ అనేది మళ్ళీ బయటకు అయితే రాదు. ఓకేనా? నేను ఇక్కడ చేస్తున్నాను చూడండి, ఇక్కడ మీరు చూశారు కదా మనకి బటన్ అయితే లాక్ అయిపోవడం జరిగింది. మళ్ళీ మన దీన్ని ఈ విధంగా నొక్కినట్లయితే బయటకు వస్తుంది. సో చూశారు కదా బయటకు వచ్చింది. ఈ విధంగా దీన్ని లాక్ చేసేసి మనకి పవర్ కార్డ్ ఉంటుంది కదా, పవర్ కార్డ్ ఎడ్జ్, సో ఆ ఎడ్జ్ దగ్గర అయితే మనం దాన్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కంటిన్యూటీ అనేది మన సిరీస్ ల్యాంప్ ద్వారా అయినా సరే మల్టీమీటర్ ద్వారా అయినా సరే ఇక్కడ మనకి పవర్ కార్డుకి కంటిన్యూటీ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అని అంటే మనకి దీంట్లో ఉన్న రెండు ఫీల్డ్ కాయిల్స్ అనేది మనకి కార్బన్ బ్రషెస్ ద్వారా మనకి టచ్ అవ్వడం వల్ల మనకి కనెక్టివిటీ అనేది వస్తుంది. అప్పుడు మనం ఈ స్విచ్ అనేది ఓపెన్లో ఉంటుంది కాబట్టి దీన్ని ఈ విధంగా క్లోజ్ చేయడం జరిగింది. క్లోజ్ చేసి ఇక్కడ కంటిన్యూటీ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి బల్బు సహాయంతో లేదు అని అనుకుంటే నార్మల్గా మల్టీమీటర్ సహాయంతో అయినా సరే బజర్ అనేది పెట్టేసి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఆ విధంగా కంటిన్యూటీ రాకపోయినట్లయితే మనకి ముందుగా పవర్ కార్డ్ అనేది చెక్ చేసుకోవాలి, అదేవిధంగా ఇది ఓపెన్ చేసి స్విచ్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? స్విచ్ పవర్ కార్డ్ ఓకే ఉన్నప్పుడు మాత్రం మనకి లోపల ప్రాబ్లం అయితే ఉంటుంది. సో అది కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది ఓపెన్ చేయడానికి మనకి ఇక్కడ స్క్రూస్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? మనకి నాలుగు పక్కల స్క్రూస్ అనేది ఓపెన్ చేసినట్లయితే మనకి పై బాడీ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. నేను అది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో ఇక్కడ మీరు చూడొచ్చు నేను పై క్యాప్ అయితే ఓపెన్ చేసుకోవడం జరిగింది. సో మనకి దీని లోపల ఈ విధంగా అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. మనకి ఇది రొటేట్ అయినప్పుడు ఆర్మేచర్కి మౌంట్ ఉండడం వల్ల ఎయిర్ అయితే వస్తుంది. ఓకేనా? సో ఇది ఓపెన్ చేయడానికి కూడా మనకి పైన ఇక్కడ ఒక చిన్న నట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ నట్ అనేది ఓపెన్ చేసుకున్నట్లయితే ఈ విధంగా మనకి పైన ఫ్యాన్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? నేను ఇక్కడ నట్ అయితే ఓపెన్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు ఈ ఫ్యాన్ అనేది రిమూవ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇందులో నుంచి. సో ఇక్కడ మీరు చూశారు కదా మనకి ఫ్యాన్ అనేది రిమూవ్ అయిపోవడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ నాలుగు స్క్రూస్ అయితే రావడం జరిగింది. ఓకేనా? ఈ స్క్రూస్ అనేది ఓపెన్ చేసుకున్నట్లయితే మనకి ఈ బాడీ కూడా అంటే మనకి ఇది ఉంటుంది కదా ఇదైతే ఓపెన్ అయిపోతుంది. దాని తర్వాత మనకి లోపల ఏ విధంగా ఉంటుంది మనకి ఏ విధంగా వర్క్ అవుతుందని ఇంకా క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఓకేనా? మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు రిపేర్ చేయడానికి చాలా సింపుల్గా అయితే ఉంటుంది. నేను ఈ నాలుగు స్క్రూస్ అనేది కూడా ఓపెన్ చేసేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి దీనికి ఆర్మేచర్కి రెండు బేరింగ్స్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ కింద ఒకటి మనకి అదేవిధంగా ఇక్కడ పైన ఒకటి. మనకి కింద ఇక్కడ అయితే మౌంట్ అయి ఉంటుంది. మన ఆర్మేచర్ అనేది రిమూవ్ చేయడానికన్నా ముందు ఇక్కడ మనకి కార్బన్ బ్రష్లు ఉన్నాయి కదా రెండు సైడ్లు, ఆ రెండు కార్బన్ బ్రష్లు అయితే రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అని అంటే మన ఆర్మేచర్ అనేది ఈ విధంగా బయటకు లాగేసినప్పుడు ఇక్కడ స్ప్రింగ్ అయితే ఉంటుంది కాబట్టి ఆ కార్బన్ బ్రష్లు అనేది బయటకు అయితే వచ్చేస్తాయి. సో మనం ముందుగా కార్బన్ బ్రష్లు అనేది రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను ఇక్కడ ఇది పెట్టేసి స్క్రూడ్రైవర్ సహాయంతో అయితే ఓపెన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు గమనిస్తూ ఉండండి. ఓకేనా? మనకి ఇక్కడ రిమూవ్ చేయడం అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా స్ప్రింగ్ ఉంటుంది కదా, సో ఈ విధంగా అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా రెండు పక్కలు అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. రెండు పక్కలు అయితే ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్ ఓకేనా? మనకి ఈ విధంగా ఓపెన్ చేసుకున్నట్లయితే మనకి రెండు పక్కల కార్బన్ బ్రష్ అనేది బయటకు అయితే రావడం జరిగింది.
ఓకే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు మన ఆర్మేచర్ అనేది బయటకు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి బేరింగ్ అయితే ఉంటుంది, కింద చెప్పాను కదా, మనకి ఆర్మేచర్కి కింద ఒక బేరింగ్, అదేవిధంగా పైన ఒక బేరింగ్ అయితే ఉంటుంది. సో ఓకేనా, మనకి కింద పైన ఓకేనా. సో ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. సో ఆర్మేచర్ అనేది పక్కన పెట్టేశాను. ఇప్పుడు మీరు లోపల చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా అయితే ఉండడం జరిగింది ఓకేనా. మనకి ఇటు ఒక ఫీల్డ్ కాయిల్, ఇటు ఒక ఫీల్డ్ కాయిల్, అదేవిధంగా మనకి కార్బన్ వేస్ట్లు మౌంట్ అవ్వడానికి కాయిల్ ఎడ్జెస్ అనేది మనకి అక్కడ కనెక్ట్ అవ్వడం జరిగింది ఓకేనా. సో దీనికోసం మనకి కంటిన్యూటీ వస్తుందని పవర్ కార్డ్కి నేను స్టార్టింగ్లో అయితే చెప్పడం జరిగింది మీకు ఓకేనా. దానికోసం ఇక్కడ స్విచ్ అయితే మనం క్లోజ్ చేసినప్పుడు కంటిన్యూటీ వస్తుంది, ఓపెన్ అయినప్పుడు కంటిన్యూటీ అనేది రాదు ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకి దీని ప్రిన్సిపల్ అనేది ఈ విధంగా వర్క్ అవుతుంది. ఇది మనకి ఇక్కడ ఈ హబ్లో బేరింగ్ పైన ఒక బేరింగ్ ఓకేనా. సో ఇప్పుడు సింపుల్గా చెప్తున్నాను చూడండి, పవర్ కార్డ్ ఒకటి, ఇక్కడ స్విచ్ ఒకటి కంటిన్యూటీని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి కాయిల్ ఎడ్జెస్ కంటిన్యూటీ అనేది ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. మనకి కార్బన్ బిష్లో అరిగిపోయినట్లయితే మనకి ఇక్కడ ఆర్మేచర్ ఉంటుంది కదా, సో ఇక్కడ ఈ ఆర్మేచర్కి మనకి ఇటు సైడ్ అనేది కరెక్ట్గా అయితే టచ్ అవ్వదు. సో దానివల్ల మనకి ఏమవుతుంది అని అంటే మనకి కంటిన్యూటీ అనేది రాక అంటే మనకి బ్లోయర్ అనేది రన్ అవ్వదు ఓకేనా. సో ఈ విధంగా అయితే చూసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే మనకి రొటేట్ అవుతుంది కొన్నిసార్లు స్లోగా అవడం లేకపోతే సౌండ్ రావడం అయితే ప్రాబ్లం అయితే వస్తూ ఉంటుంది. అటువంటి కేసెస్లో ఫస్ట్గా ఏంటంటే ఇక్కడ మనకి బేరింగ్స్ ఉన్నాయి కదా, సో ఈ బేరింగ్స్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా, అంటే మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ అంటే సౌండ్ వస్తుంది కదా అన్వాంటెడ్ సౌండ్, అదన్నీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సౌండ్ అనేది రాకుండా ఈ విధంగా స్మూత్గా రన్ అయినట్లయితే మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే మనకి ఇక్కడ ఆర్మేచర్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి చాలా ఫుల్గా అయితే రఫ్ అయిపోవడం జరిగింది, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో ఈ విధంగా ఫుల్గా అయితే రఫ్ అయిపోవడం జరిగింది. ఈ విధంగా రఫ్ అయిపోయినప్పుడు కూడా మనకి కొన్నిసార్లు కార్బన్ బిష్ అనేది హెవీగా ఈ విధంగా రఫ్ అయిపోయినట్లయితే మనకి అన్వాంటెడ్ సౌండ్ వచ్చి లోపల స్పార్క్ అయితే వస్తూ ఉంటుంది ఓకేనా. అటువంటి కేసెస్లో కూడా మనం ఇవి చేంజ్ చేసుకున్నట్లయితే మనకి చాలా పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుంది బ్లోయర్ అనేది. మనకి సౌండ్ ఎక్కువగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి ఆర్మేచర్తో పాటు ఈ ఫీల్డ్ కాయిల్స్ కూడా చాలా గట్టిగా అంటే ఎక్కువగా హీట్ అయితే అవుతూ ఉంటాయి, దానివల్ల మనకి కాలిపోయి స్మోక్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ విధంగా అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే మనకి ఫీల్డ్ కాయిల్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంటాయి, అదేవిధంగా ఆర్మేచర్ కూడా బాగుంటుంది, కానీ మనకి రొటేట్ అవ్వదు. అటువంటి కేసెస్లో మనకి ఈ ఫీల్డ్ కాయిల్ ఎడ్జెస్ అని చెప్పాను కదా, ఈ ఎడ్జెస్ మనం కార్బన్ బిష్లో పెట్టే ఈ హబ్స్ ఉన్నాయి కదా, వీటికైతే మౌంట్ ఉండడం జరుగుతుంది. ఇటు ఇటొకటి ఇటొకటి ఓకేనా. సో ఇటే ఇవి ఏంటంటే మనకి కంటిన్యూటీ కోసం అయితే యూస్ చేయడం జరుగుతుంది, మన పవర్ కార్డ్ దగ్గర నుంచి లేకపోతే ఈ కాయిల్ ఎడ్జ్ నుంచి వీటికి ఓకేనా. కంటిన్యూటీ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వైర్ అనేది మధ్యలో ఎక్కడైనా కట్ అయినా సరే మనకి కంటిన్యూటీ అనేది రాదు కాబట్టి ఆ విధంగా చెక్ చేసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా అయితే ప్రాబ్లం అనేది ఐడెంటిఫై అయితే అవుతుంది ఓకేనా. నెక్స్ట్ మనకి బేరింగ్స్ అనేది రిప్లేస్ చేసే ముందు మనకి ముందుగా ఇక్కడ ఈ షాఫ్ట్లో సెట్ అయ్యే బేరింగ్స్ ఇక్కడ నెంబర్స్ ఉంటాయి వాటి మీద, సో అవైతే సేమ్ అయితే నెంబర్స్ అనేది తీసుకొని రిప్లేస్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. అండ్ మనకి ఆర్మేచర్ టెస్టింగ్ గురించి కూడా నేను ఒక వీడియో అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. అయితే నేను అది మిక్సీలో చేశాను. సో మాక్సిమం ఆర్మేచర్ దేనికైనా సరే టెస్టింగ్ అయితే సేమ్ ఉంటుంది, మన మల్టీమీటర్ తో సహా చెక్ చేసుకోవాలి ఏ విధంగా అని చెప్పడం జరిగింది. ఇక్కడ మనకి ఇవి ఉన్నాయి కదా స్లాట్స్ ఓకేనా, వీటిని ఆపోజిట్ ఆపోజిట్ అనేది మనం పిన్స్ అనేది టచ్ చేసినప్పుడు మనకు ఒక వాల్యూ అయితే చూపిస్తుంది. అది సేమ్ ఎటువైపు పెట్టినా సరే సేమ్ వాల్యూ అనేది చూపించినట్లయితే మనకి ఆర్మేచర్ అనేది ఓకే ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఓకేనా. నేను ఫ్యూచర్లో మనకి కాయిల్ వైండింగ్స్ ఆర్మేచర్ వైండింగ్ గురించి కూడా అయితే మీకు వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఓకేనా. సో ఈ బ్లోయర్ అనేది ఏ విధంగా రిపేర్ చేస్తారు, ఏ విధంగా వర్క్ అవుతుంది ఏంటి అనేది అయితే మీకు ఇప్పటివరకు ఒక ఐడియా వచ్చి అర్థమయ్యింది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.